తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామంలో దోనేపర్తి పండ్లూరమ్మ రెండో వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దోనేపర్తి పండ్లూరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ చైర్మన్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పాదచారులు సేద తీరేందుకు సిమెంట్ బెంచీలు, మొక్కలు నాటడం, మెడికల్ క్యాంప్, అన్నదానం, విద్యార్థుల ఉన్నత విద్యకు చేయూత వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ తన తల్లి జ్ఞాపకార్థం నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. పల్లెల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్న పండ్లూరు చార్టీకి వైసీపీ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ చదలవాడ కుమార్ అభినందనలు తెలిపారు. నా పేరు దోనేపర్తి లక్ష్మయ్య, మాది పండ్లూరు గ్రామం. మా అమ్మగారు దోనేపర్తి పండ్లూరమ్మ గారు ఆమె రెండవ వర్ధంతి సందర్భంగా ఆమె గుర్తు చేసుకుంటూ మా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. 30 సిమెంట్ కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఒక 300 చెట్లను నాటడం, దాంతోపాటు ప్రాథమిక ఆరోగ్యాన్ని అందరి దృష్టిలో ఉంచుకొని మేము ఏర్పాటు చేసాం. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము విద్య, వైద్యం ఈ రెండు ముఖ్యాంశాలుగా తీసుకొని దీనికి మన శక్తి సామర్థ్యాల కొద్దీ అందరి సహాయ సహకారాలతో అందులో భాగంగా ఈ సంవత్సరం ఒక 2 పిల్లల్ని ఎంపిక చేస్తున్నాం. అడాలసెంట్ గర్ల్స్ని ఎకనామిక్లీ బాగా బ్యాక్గ్రౌండ్ వీక్గా ఉన్నటువంటి పిల్లల్ని ఎంచుకొని వాళ్ళకు వచ్చేసి 2 ఇయర్స్ అనేది మేము ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తూ దాంతోపాటు నీట్కి కానీ ఎన్సెట్కి కానీ వాళ్ళకి మేము పూర్తి సహాయ సహకారాలు అందించి వాళ్ళ విజయాలకు మేము తోడ్పాటుగా చేదుడు ఓదలు ఉండేటట్టుగా ప్రయత్నాలను ఏర్పాటు చేస్తున్నాం. అంతే సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ మేము ఒక ప్రణాళికబద్ధంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక 3-4 మండలాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి అందులో గ్రూప్స్కి కానీ సివిల్స్కి కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏర్పాటు చేసి అందులో మెరిట్ విద్యార్థులని వాళ్ళు మేము ఉచితంగా వాళ్ళకి ఒక 5-6 మెంబర్స్ మేము ఉచితంగా వాళ్ళకి అకామిడేషన్ అయితేనేమి, ఎడ్యుకేషన్ అయితేనేమి ఫ్రీగా ఆ కోర్స్కి ఏ కోర్స్ గ్రూప్స్ అవుతారో లేకపోతే ఎస్ఐకి కానీ కానిస్టేబుల్స్కి కానీ సివిల్స్కి కానీ ఏదైతే వాళ్ళు వెళ్ళాలనుకున్నారో దాంట్లో మేము ఉచితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందులో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి పేదపిల్లలను కాదుకునే విధంగా ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు పండ్లూరు గ్రామంలో దోనిపర్తి పండ్లూరమ్మ గారి జ్ఞాపకార్థం ఆమె కుమారుడు లక్ష్మణ్ ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు ఈ ఊర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ డెంటల్ క్యాంపు, అదేవిధంగా ప్రయాణికులకు వసతికి వృద్ధులు ఎడైనా కూర్చునే దానికోసం దాదాపు ఒక 30 సిమెంట్ బెంచులు, అదేవిధంగా గ్రామంలో అందరితో చెట్లు నాటించే కార్యక్రమం, అదేవిధంగా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసి పెద్దలందరినీ పిలిచి వాళ్ళ అమ్మగారి గుర్తుగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆమె పేరు మీద ఒక ట్రస్ట్ ప్రారంభించడం చాలా మంచి సుపరిణామం. భవిష్యత్తులో లక్ష్మణ్ ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ అమ్మగారికి, తల్లిదండ్రులకు, అదేవిధంగా గ్రామానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఆయన ఎదగాలని, ఆయనకి ఆ భగవంతుడు ఆ శక్తిని ప్రసాదించాలని ఈ సందర్భంలో. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి